ఇక బుధవారం ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ నిన్ననే నాగార్జున గారు లోపలికి వెళ్ళిన విషయం కూడా మనకు తెలిసింది. దసరా పండగ బిగ్ బాస్ హౌస్ మేట్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి నాగార్జున గారు వెళ్ళారు. వాళ్ళందరికీ గిఫ్ట్లు తేవడం జరిగింది. అలాగే వాళ్ళతో ఒక టాస్క్ ఆడించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక బాక్స్ ఇచ్చి సాంగ్ ప్లే అవుతున్నప్పుడు ఆ బాక్స్ ఎవరి చేతిలో ఆగుతుందో, వాళ్ళు బాక్స్లో నుంచి ఒక చీటీ తీసి దాంట్లో ఏది ఉంటే అది చేయాలి అని ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అలా అందరూ ఎవరికి వారు తన ఫన్ గేమ్ ఆడారో అందరినీ కూడా చాలా బాగా నవ్వించడం జరిగింది. అందరూ కూడా ముఖ్యంగా బెలూన్, ఏదైతే మనం చూస్తామో బెలూన్ ఎయిర్, సమ్ కెమికల్తో కూడిన ఎయిర్ లోపలికి వెళ్ళగానే మన వాయిస్ మారిపోతుంది. అది చాలా ఫన్నీగా రాహుల్ పాడిన పాట కానీ, అలాగే అది ఎవరికి వారు పాడిన పాట చూసుకుంటే ఆ వాయిస్ మారడంతో చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళందరికీ నాగార్జున గారు దసరా పండుగ సందర్భంగా మంచి గిఫ్ట్లు కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇక తర్వాత బిగ్ బాస్ గేమ్ ఆడాడు. స్టార్, ఈ హౌస్ ఆఫ్ ద స్టార్ అనే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే బిగ్ బాస్ ఈ హౌజ్లో స్టార్ ఎవరో వాళ్ళకు ఒక స్టార్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు తగిన కారణాలు చెప్పాలని చెప్పడంతో అందరూ కూడా ఎవరికి వారు స్టార్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శివజ్యోతికి 2 స్టార్స్ వచ్చాయి. అలాగే వరుణ్ సందేశ్కు కూడా 2 స్టార్లు రావడంతో వాళ్లకు బిగ్ బాస్ ఇద్దరికి కలిపి నాగార్జున గారు ఒక స్పెషల్ డిన్నర్ వారం రోజుల పాటు వాళ్లకు, వాళ్ళిద్దరికీ మాత్రమే ఒక స్పెషల్ డిన్నరు ఉంటుంది అని వాళ్ళకు ఒక కూపన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఇక వారం రోజుల పాటు మంచి స్పెషల్ డిన్నర్ చేస్తూ ఉంటారని చెప్పడం జరిగింది. తర్వాత ఇక బిగ్ బాస్ వాళ్ళల్లో మీ అచీవ్మెంట్ అంటే ఈ ఇక్కడ మీరు ఇప్పటి వరకు ఏదైనా విజయం సాధించారా మీ లైఫ్లో అనేది ప్రతి ఒక్కరిని చెప్పమంటే అందరూ ఎవరికి వారు వాళ్ళ లైఫ్లో జరిగింది చెప్పడం జరుగుతుంది. రాహుల్ కూడా తను గుర్తుపడితే చాలు అనుకునే లెవెల్లో అనుకున్నాను నేను, కానీ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అది నా విజయంగా భావిస్తున్నానని చెప్పడం కానీ, అలాగే శ్రీముఖి నేను అసలు ఈ ప్యాషన్ అనేది నాకు లేదు, నాకు సినిమా ఇండస్ట్రీ కానీ ఇలాంటి ఈ ఇండస్ట్రీలో నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ అమ్మ కోరిక కోసం నేను ఈ ఇండస్ట్రీలోకి కూడా రావడం జరిగిందని చెప్పింది. అలాగే వితిక కూడా వరుణ్ సందేశ్ హీరోయిన్గా చేసే కొత్త బంగారు లోకం సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్కి వెళ్తే నేను ఆయన వైఫ్గా ఈ హౌస్లోకి రావడం అన్నది నాకు అచీవ్మెంట్గా భావిస్తున్నాను చెప్పడం కానీ, సో ఇలా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. దాంతో ఇంకా అందరికీ అక్కడికి బాయ్ చెప్పేసి అందరికీ ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి నాగార్జున గారు దసరా శుభాకాంక్షలు చెప్పి దసరా పండుగ సందర్భంగా అందరికీ ఆనందాన్నిచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో ఈ ఎపిసోడ్ ముగిస్తుంది.